గుడ్ మార్నింగ్ టీవీ ఫైవ్ విశాఖపట్నం స్టూడియో నుంచి ఈ డిసెంబర్ 30 ప్రభాత వాణిజ్య ప్రసారాలకు స్వాగతం. అందాల విశాఖ నగరం డిసెంబర్ మాసంలో మరింత శోభాయమానంగా కన్నుల పండుగ చేస్తూ ఉంటుంది. శీతాకాలపు మేలి ముసుగును తొలగించుకుంటూ, మంచు తెరల మేలి ముసుగును తొలగించుకుంటూ సాగర గర్భం నుంచి బాలభానుడు ఆవిర్భవించే రమణీయ దృశ్యం మరే ఇతర సాగర తీర నగరంలోనూ ఇంత కన్నుల పండుగగా, ఇంత నేత్రపర్వంగా, ఇంత కమనీయంగా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే సంవత్సరాంతాన్ని విశాఖ నగరంలో గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటాను. నేను ఈ సంవత్సరాంతంలో కూడా ఇక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్థానిక యంత్రాంగం రోడ్లన్నీ తవ్వేసింది, రోడ్లన్నీ గుంటలు గతుకులమయంగా తయారయ్యాయి. అయినా కూడా ఎంత విశాఖ నగరాన్ని ఈ ప్రస్తుత యంత్రాంగం విచ్ఛిన్నం చేస్తున్నప్పటికీ, రావణ చెరలో ఉన్న సీతమ్మవారిలాగా తన పవిత్రతను, తన శోభను ఈ నగరం కాపాడుకుంటూనే ఉంది. లెట్ అస్ సీ, రాబోయే రోజులైనా కనీసం విశాఖకు మరింత కలిసి వస్తాయని ఆశిద్దాం. సో ఈ 3 రోజులు కూడా, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇక్కడి నుంచే, విశాఖ నగరం నుంచే ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను. ఇక మన మార్కెట్స్ అయితే ఇయర్ ఎండ్ సంవత్సరాంతాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ కొంత నష్టాలతో ముగిసింది, బట్ స్టిల్ మనం నిఫ్టీ మాత్రం 14,000 మార్క్కు చేరువలో ఉంది. ఇప్పుడు ఇవాళ రేపా అన్నట్లుగా ఉంది. 14,000 మార్క్ బహుశా ఇవాళే టచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ వెన్స్డే, రేపు ఎక్స్పైరీ డే, ఈ డిసెంబర్ సిరీస్ ఎక్స్పైరీ, అలాగే వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో ఈలోగా కొద్దిగా మిడ్ క్యాప్స్లో మాత్రం మనకు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది నిన్న. ఇవాళ కూడా బహుశా ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. అయితే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఏమి కనపట్టలేదు, అది ఒకటి మనకు పాజిటివ్ అంశంగా చెప్పాలి. అండ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న కూడా 2,349 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు క్యాష్ మార్కెట్స్లో కొనడం చూసాం. అండ్ ఓవరాల్గా డిసెంబర్ నెలలో ఇప్పటిదాకా, నవంబర్లో అందరికీ తెలిసిన ఎఫ్ఐఐస్ బై చేశారు, అలాగే ఇప్పుడు డిసెంబర్లో ఇప్పటిదాకా 45,000 crores వర్త్ స్టాక్స్ను కొన్నారు. ఇది మరొక రికార్డ్ ఫర్ ఏ మంత్ లైక్ డిసెంబర్, ఎందుకంటే నార్మల్గా క్యాలెండర్ ఇయర్ ఆఖరిలో ఎఫ్ఐఐస్ కొద్దిగా బ్రేక్ తీసుకుంటారు, హాలిడేస్ కోసం కావచ్చు, మరొక అవసరం కోసం కావచ్చు, కానీ ఈసారి అది ఏమీ కనపట్టలేదు. ఇందుకు మరొక ప్రధాన కారణం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అసెట్స్ అన్నీ కూడా నాన్ డాలర్ అసెట్స్లోకి కన్వర్ట్ అవుతున్నాయి, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ చాలా వీక్గా ఉంది. 89.75 ఇప్పుడు మనకు కనిపిస్తున్న డాలర్ ఇండెక్స్ లెవెల్. సో ఇక్కడ నుంచి మనకు నాన్ డాలర్ అసెట్స్లో మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇండియన్ ఈక్విటీస్ లాంటి ఈక్విటీస్కి చాలా ఉపయోగకరమైన ఒక ఫ్యాక్టర్, ఒక దోహదం చేసే అంశంగా మనం భావించాలి. సో అందుకని మనకు ఎఫ్ఐఐ మనీ మరింతగా రాబోయే రోజుల్లో ఇండియన్ మార్కెట్స్లోకి, ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వచ్చినట్లుగానే వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అండ్ షిఫ్ట్ కనుక మనం ఒకసారి గమనిస్తే, నిఫ్టీ కంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వైపు ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు, ట్రేడర్స్ ప్రత్యేకించి. సో లాస్ట్ 3 డేస్లో మనం గమనిస్తే నిఫ్టీ 3.4% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 5.5% పెరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ స్టాక్స్ ఆర్ ఆల్సో పెర్ఫార్మింగ్, ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్ 2.8%. బట్ బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ రివార్డ్ రేషియో అనుకూలంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. నిన్న కూడా చూసాం మనం, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ చాలా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నిన్నటి రిపోర్ట్ కనుక మనం గమనిస్తే ఇట్ హ్యాస్ అప్డ్, అంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్, మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించిన టార్గెట్స్ను, ప్రైస్ టార్గెట్స్ను 13-57% పెంచింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ సెంటిమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ వైపు మనకు కనిపిస్తుంది అనేది. సో రేపటి ఎక్స్పైరీ బహుశా నిఫ్టీకి 14,000 పైన, అలాగే బ్యాంక్ నిఫ్టీకి 32,000 పైన జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనం ఏం చేయాలి? యాజ్ యూజువల్ స్టే ఇన్వెస్టెడ్, ఏమీ గాభరా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ వంటివి గమనించినప్పుడు క్వాలిటీ స్టాక్స్లో ఉంటాయి. అఫ్కోర్స్ అందరికీ అందరినీ ఒకే ఘాటను కట్టడం కరెక్ట్ కాదు. సో ఏకసూత్ర పథకం కాదు ఇది. సో ఎవరైతే క్వాలిటీ స్టాక్స్లో ఉన్నారో వాళ్ళు స్టే ఇన్వెస్టెడ్. ఈ సంవత్సరం అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది మనకు, సంవత్సరాంతంలో ఉన్నాం. వచ్చే ఏడాది కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో మరింత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే స్టే ఇన్వెస్టెడ్, డబ్బులు మరింత మరీ మరీ అవసరమైతే తప్ప బయటికి తీయొద్దు, ఎందుకంటే ఒక్కసారి
ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంటర్ కావడం కష్టంగా కనిపిస్తుంది అనేక రకాల స్టాక్స్లో. సో అది మనకు ఈ సంవత్సరానికి సంబంధించి, ఈ ఏడాదికి సంబంధించిన ఈ బుల్ మార్కెట్లో మనకు కనిపిస్తున్న విశేషం. సో ఎందుకంటే చాలా స్టాక్స్ వేర్ రిటైల్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ హ్యావ్ గివెన్, అఫ్ కోర్స్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కొన్ని స్టాక్స్ అద్భుతమైన లాభాలు పెంచిపెడితే మరికొన్ని స్టాక్స్ మనకు నష్టాలు మిగిల్చాయి. అందులో ఎటువంటి విచిత్రం లేదు. ఫర్ ఇన్స్టాన్స్, రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్న కౌంటర్స్లో మనం గమనిస్తే ఈ సంవత్సరం మనకు అద్భుతంగా డబ్బులు ఇచ్చాయి ఆర్తి డ్రగ్స్, అదానీ గ్రీన్, ఇలాంటి కౌంటర్స్లో చక్కగా వచ్చే లారస్ ల్యాబ్స్. ఇన్ఫ్యాక్ట్ లారస్ ల్యాబ్స్లో రిటైల్ పార్టిసిపేషన్, ఎందుకు లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి ప్రతిసారి అంటే రిటైల్ పార్టిసిపేషన్ భారీగా పెరిగింది ఈ కౌంటర్లో. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 6% ఉన్న రిటైల్ స్టేక్ ఈ సంవత్సరం 15+ ఆల్మోస్ట్ 16% కనిపిస్తుంది. సో అండ్ స్టాక్ 380% రిటర్న్ ఇచ్చింది. మిగతా కౌంటర్స్ లైక్ అదానీ కావచ్చు, ఆర్తి కావచ్చు, లేకపోతే ఐఓఎల్ కెమికల్స్, వీటిల్లో రిటైల్ పార్టిసిపేషన్ అంతగా లేదు. ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్. సో అందుకని మనం అలాగే ఎన్సీసీ, ఏ స్టాక్ లైక్ ఎన్సీసీ హ్యాస్ గివెన్ ఓన్లీ సో ఫార్ 3% రిటర్నే కనిపిస్తుంది. కానీ ఈ కంపెనీ రాబోయే రోజుల్లో, గతంలో మన కుటుంబరావు గారు కూడా రికమెండ్ చేసిన కౌంటర్ ఇది. సో ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న సమయం ఇది. అఫ్ కోర్స్ దేర్ వర్ రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండి బాగా ఇన్వెస్టర్స్ని నిరాశపరిచిన కౌంటర్స్ ఉన్నాయి. మనకు ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ అన్నీ అదే పరిస్థితి. అలాగే ఎస్ బ్యాంక్ లాంటివి, రేమండ్ లాంటివి, షాప్ స్టాప్ లాంటివి, లేకపోతే కొంతమేరకు పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ ఈ సంవత్సరంలో వెల్త్ డిస్ట్రాయ్ చేసినవి. అలాగే ఈక్విటాస్ లాంటి కంపెనీస్, కోల్ ఇండియా లాంటి కంపెనీస్. సో వీటిల్లో రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండి మరీ మనకు నష్టపరిచినవి. కాబట్టి ఇటువంటి లాభ నష్టాలను మనం బేరీజ్ వేసుకుందాం రాబోయే 2 రోజుల్లో కూడా, రేపు ఎల్లుండి అండ్ జనవరి 1వ తేదీన మనం సెక్టరల్ థీమ్స్ గురించి మాట్లాడుకుందాం. మన అనలిస్టులు అందరూ 2021కి సంబంధించిన ప్రెడిక్షన్స్ ఇస్తారు. అలాగే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి మనం రికమెండేషన్స్ పంపిస్తాం, ఇయర్ అండ్ ఆర్ న్యూ ఇయర్ రికమెండేషన్స్ని. సో వీటన్నిటి కోసం చాలా ఎక్సైటింగ్ టైమ్స్ మన ముందున్నాయి. లెటస్ నౌ టాక్ టు మన స్వల్పకాలిక, ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ మూడ్ని పసిగట్టడంలో దిట్ట మార్కెట్ మాంత్రికుడు కుటుంబరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. యా, సో కుటుంబరావు గారు, యా వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. రైట్ రైట్, కుటుంబరావు గారు, మార్కెట్ మూడ్ని ఈసారి కూడా చాలా ఎగ్జాక్ట్గా మీరు పసిగట్టడం, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎందుకంటే 14,000 డిసెంబర్ సిరీస్ ఎండ్ లోపల 14,000 వచ్చేస్తుందన్నారు మీరు, వచ్చేసింది. అలాగే ఇన్సూరెన్స్ స్టాక్స్ విల్ బీ ది థీమ్ ఆఫ్ ది మంత్ ఇన్ జనవరి అన్నారు, కానీ ముందుగానే వచ్చేసినట్లు కనిపిస్తుంది. సో కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఏమిటి ఇవాళ రేపు మనకి ఈ 2 రోజులు ఇటు ఈ 2 ఫ్యాక్టర్స్, అలాగే మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఓవైపు మిడ్ క్యాప్స్లో మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఏం చేయొచ్చు, మిడ్ క్యాప్స్లో పొజిషన్స్ ఏమైనా క్లోజ్ చేసుకోవాలా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా, లేకపోతే జనవరి నెలకి షార్ట్ టర్మ్ కోసం పొజిషన్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, మీరు ఇచ్చిన అప్రిసియేషన్కి థ్యాంక్స్ అనమాట. బట్ నెంబర్స్ ఏం చెప్తాయో దాన్ని బట్టి నేను చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే ఆప్షన్ మార్కెట్ ఎక్కువ చూస్తాను కాబట్టి ఆప్షన్స్ లో ఏదైతే 14,000 కాల్స్ బిల్డప్ చూసానో దాన్ని బట్టి 14,000 ఖచ్చితంగా ఈ సిరీస్ టచ్ చేస్తుందని అన్నాను. అదేవిధంగా ఇంకా సేమ్ థింగ్ డెలివరీ ఎక్కడైతే ఎక్కువ అవుతుందో స్టాక్స్ ఆ సెగ్మెంట్ బాగా ప్లే చేస్తుంది నెక్స్ట్ 1-2 మంత్స్ లో అని చెప్పేసి ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే క్లియర్లీ మార్కెట్స్ మాత్రం ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బుల్లిష్ గ్రిప్ లో ఉన్నాయండి. బట్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అని ఏదైతే అంటామో స్టాక్ మార్కెట్ లో అనమాట. ఇప్పుడు లాస్ట్ మండే నాడు ఎట్లయితే కనుక షేక్అవుట్ ఇచ్చిందో ఒకటి, ఏ టైం అప్పుడు ఎట్లా కరెక్షన్ వస్తుంది అనేది మనం చెప్పలేం. బట్ డెఫినెట్లీ ఎనీ కరెక్షన్ ఈస్ ఓన్లీ ఆపర్చునిటీ టు బై అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే కీ డ్రైవర్ మనం ఇక్కడ నుంచి చూస్తే కనుక నెక్స్ట్ ఇయర్ కూడా అనమాట అర్నింగ్స్ ఆఫ్ ది కంపెనీస్ కీ డ్రైవర్స్ అవుతాయి. అండ్ ఆల్రెడీ మనం చూసాం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట ఒక్కొక్క కంపెనీ ఏ విధంగా అనమాట ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 3rd quarter, 4th quarter లో ఇంకా డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఆల్రెడీ ఏదైతే కాన్ఫరెన్స్ కాల్స్ కానీ ఇవన్నీ ఇచ్చారో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఇయర్ 2021 ఆల్సో. బట్ 2020లో ఇచ్చినంత హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి అంటే కనుక ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే
విఆర్ ఫార్వర్డ్ పిఈలో మనం చూస్తే దాదాపు 22.3 దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ అవుతుందన్నమాట. ఇది నిఫ్టీ ఫార్వర్డ్ పిఈ, విచ్ ఇస్ దాదాపు 15 ఇయర్స్ యావరేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో హయ్యర్ సైడ్ ఉన్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి న్యూ ఆర్బిట్ లోకి నిఫ్టీ వెళ్తుందా అంటే ఇక 14,000 క్రాస్ అయ్యి ఒకసారి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చినా కూడా అనమాట, మేబీ 11,500 ఇస్ ద న్యూ బేస్ అని చెప్పేసి అని అంటారు నిఫ్టీకి. అంటే ఎంత ఎంత ఘోరమైన కరెక్షన్ వచ్చినా కూడా ఇక నిఫ్టీ 11,500 కిందకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనపట్టలేదు. న్యూ ఆర్బిట్ ఈస్ 11,500 టు ఆల్ ది వే 15,500 వరకు ఉండొచ్చు అని చెప్పేసి 2021 అనుకుంటున్నాను. అయితే ఇందాక మీరు చెప్పినట్టు యుఎస్ లో కూడా అనమాట సేమ్ థింగ్, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎక్కువగా ట్రాక్ చేసే రసెల్ ఇండెక్స్ కరెక్ట్ అవటం చూసాం. అక్కడ కరెక్షన్ మన దగ్గర కూడా ఇక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, సో దట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కొంచెం సబ్జూడ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది లాస్ట్ 2 డేస్. బట్ సెలెక్ట్ స్టాక్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో, అది క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే 20% 10% చాలా స్టాక్స్, ఎస్పెషల్లీ నేను ట్రాక్ చేసే స్టాక్స్ కూడా చాలా వరకు నిన్న 10% 20% చూడటం చూసాం. హెచ్బిఎల్ పవర్ మనం రికమెండ్ చేసిన స్టాక్, వెబినార్ లాస్ట్ వెబినార్ లో మనం రికమెండ్ చేసింది అదే స్టాక్ 100% పెరిగిపోయింది రికమెండ్ చేసిన దగ్గర నుంచి. నిన్న 40 రూపీస్ వచ్చింది. సేమ్ థింగ్ విష్ణు 200 రూపీస్ క్రాస్ అయింది. ఎక్సిఎల్పి ఎంఓసి కూడా దాదాపు నిన్న సర్కిట్ లో 334 అట్లయింది. కాబట్టి ఇంట్రెస్ట్ వేరీ అవుతోంది సెక్టర్ టు సెక్టర్. అండ్ ఈ గత 3 రోజులు ట్రేడింగ్ చూస్తామంటే ఫైనాన్షియల్స్ హ్యూజ్ అవుట్ పర్ఫార్మెన్స్ చూసాం మనం. ఎందుకంటే నిఫ్టీ అరౌండ్ 2.5% పెరిగింది, బట్ ఫైనాన్షియల్స్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ దాదాపు 5.5% పెరగటం చూసాం. కాబట్టి తిరిగి ఒక సెక్టోరల్ షిఫ్ట్ వస్తుందా, క్యాచ్అప్ ర్యాలీ ఫైనాన్షియల్స్ లో కంటిన్యూ అవుతుందా అంటే డెఫినెట్లీ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది విత్ స్మాల్ కరెక్షన్స్ అంతే. హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ ఐసిఐసి కానీ యాక్సిస్ కానీ ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో నిన్న కూడా చూసాం మనం. అదేవిధంగా ఐటీ స్టాక్స్ లో తిరిగి అనమాట, మేబీ ఇన్ఫోసిస్ టీసీఎస్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా టెక్ మహీంద్రా ఇలాంటి స్టాక్స్ అన్ని హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా నిన్న బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. హెచ్సిఎల్ టెక్ లుక్స్ ఆన్ ది వే టు 1,000 రూపీస్ మార్క్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. మేబీ యాజ్ క్విక్లీ యాజ్ 2 వీక్స్ లోపలే 1,000 కూడా టచ్ చేయొచ్చు ఒకసారి అని చెప్పేసి. సిమిలర్లీ టెక్ మహీంద్రా కూడా అనమాట మేబీ విత్ ఇన్ యాజ్ క్విక్లీ యాజ్ 1 వీక్ or 10 డేస్ 1,000 రూపీస్ క్రాస్ అయ్యే పాసిబుల్. ఇవన్నీ 4-figure స్టాక్స్ అయిపోతాయి. అదేవిధంగా బ్యాంక్స్ వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. అలా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిక్లైన్స్ అంటాను, కంగారు పడద్దని కరెక్షన్స్ వచ్చినా ఈ సిరీస్ రోల్ ఓవర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. 3 ఇయర్ యావరేజెస్ చూస్తా ఉంటే ఇంత హయ్యర్ లెవెల్లో కూడా రోల్ ఓవర్స్ బాగున్నాయండి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్ ఫర్ గుడ్ టైమ్స్ విత్ స్మాల్ కరెక్షన్స్, ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి కాబట్టి. ఓకే కుటుంబరావు గారు, సో అది ఇవాళ రేపటి ట్రెండ్కి సంబంధించిన ప్రిడిక్షన్. ఇక చిన్న విరామం తర్వాత బాలాగారితో మాట్లాడదాం, అలాగే ఇవాళ రాజేంద్ర గారి స్థానంలో సుందర రాజా గారు మనతో మాట్లాడబోతున్నారు. సో సుందర్ గారితో కూడా మాట్లాడదాం. సాగర తీరం విశాఖ నగరం నుంచి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ బాలాగారు. బాలాగారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్. సో బాలాగారు, ఏమిటి ఇక క్యాలెండర్ ఇయర్ 2020 మనం ఆఖరికి వచ్చేసాం, ఒక మంచి బొనాంజా ఇయర్ ని మనం గమనించాం ఈ సంవత్సరంలో. అనుకోని విధంగా పాండమిక్ అనేది మార్కెట్స్ కు మాత్రం వరప్రసాదంగా మారింది. సో ఇదే ట్రెండ్ మనం 2021 కూడా గమనిస్తాం. ఇంతకంటే ఎక్కువగా లాభాలు ఇన్వెస్టర్స్ ఆర్జించే అవకాశం ఉంది అని అనిపిస్తుంది మీకు? అంటే ఇంతకంటే ఎక్కువ లాభాలంటే మార్కెట్స్ విల్ బి గుడ్ బట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మేక్ మనీ అండి. ఎందుకంటే ద లో హ్యాంగింగ్ ఫ్రూట్ హాజ్ ఆల్రెడీ బీన్ ప్లగ్డ్ అని మనం గతంలో కూడా చెప్పాం. అంటే ఇంత ఈజీగా మనకి ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి ఇప్పుడు డిసెంబర్ దాకా మార్కెట్ పెరిగిందో, ఆర్ మేబీ సమ్ స్టాక్స్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అని అనొచ్చు, మోర్ దెన్ 50-60% స్టాక్స్ దే ఆర్ స్టిల్ డౌన్ బై అబౌట్ 20-30% ఫ్రమ్ ద ఇయర్లీ హైస్. బట్
మార్కెట్ మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా బాగానే ఉంటుంది విత్ వెరీ షార్ప్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్స్ బట్ ఓవరాల్ గా మాత్రం ఇట్ హాస్ టు బి ఎ వెరీ స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇటువంటి లాభాలు మాత్రం డెఫినెట్లీ వస్తాయనే నమ్మకం మాత్రం పెట్టుకోకూడదు వస్తే మంచిదే ఒకవేళ రాకపోతే మాత్రం వి షుడ్ నాట్ హ్యావ్ దట్ యు నో బిహేవియర్ ప్యాటర్న్ వేర్ వి ఆల్రెడీ సా ఇంత గెయిన్స్ చూసాం ఇలాగే మార్కెట్ ఉంటుందని మాత్రం మనం బిహేవ్ చేయకూడదు So having said that, definitely manaki next year kuda baane unde avakasam kanipistundi endukante optically manaki ee year lo 2 quarters were almost oka quarter aithe total wash out next quarter was lockdown just open in the semi lockdown quarters chusam kabatti optically next year manaki year on year comparison will look extremely bright kabatti market lo sentiment aithe prevail avutundi positive sentiment so idi manam chaala keen ga gamaninchali సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే దిస్ ఇయర్ హ్యాస్ బీన్ గుడ్ దో పాండమిక్ ఇటువంటిది ఎప్పుడు జరగలేదండి గత 30-40 ఇయర్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఆల్మోస్ట్ 100% పైన ఇప్పుడు ఆల్మోస్ 7,500 నుంచి వీఆర్ ఇంచింగ్ అప్ టు 14,000 సో ఇంత పెరుగుదల అనేది మనం ఎప్పుడు చూడలేదు సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ గివెన్ యూనో 200-500% రిటర్న్ ఆల్సో సో అది మాత్రం మనం ఒక బిహేవియరల్ ప్యాటర్న్ లాగా ఫిక్సెడ్ అయిపోకూడదు ఇలాగ ఉంటుంది All in all, market will be good, but be careful and wait for ferocious corrections whenever they come. Last week Monday vachindi, atvantivi one or two days raavacha, last week aithe only one day ne vachindi. For some time that can also prolong. But stay invested in the market. Always stay invested in the market because we can never catch a correction andi. Okay, Balagar. Right. So, good morning, Sundarajagar. హలో సుందర్ గారు చెప్పండి ఈ ఇవాళ రేపు మనకు ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తాయి మార్కెట్ సంబంధించి సో ఈ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ను దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఒకటి గమనించాలి ఎందుకంటే లాస్ట్ 6 రోజులుగా చూస్తే కనుక నిఫ్టీ ఒక 600 పాయింట్లు పెరిగింది 6 రోజులు కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది 5% మటుకు మార్కెట్ ఇండెక్స్ లాభపడింది సో అలాగే టెక్నికల్ గా చూస్తే కనుక 14,000 స్థాయిని ఇవాళ మార్కెట్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి మార్కెట్ బహుశా 14,000 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది కానీ మార్కెట్ 13,500 కీలకమైన రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి ఫుల్ బ్యాక్ రియాక్షన్ లో కూడా సస్టైన్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మార్కెట్ పాజిటివ్ గానే ఉండే అవకాశాలు ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్లు అయితే స్టే ఇన్వెస్టెడ్ అనుకోవచ్చు అండి హోల్డ్ చేసుకోవచ్చు హై లెవెల్ లో అమ్మేసి మళ్ళీ లోయర్ లెవెల్ లో కొనుక్కోవాలంటే మటుకు రిస్క్ అవుతుంది సో ఉన్న లాంగ్ పొజిషన్స్ బై పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే మటుకు మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కదా అని చెప్పి షార్ట్ పొజిషన్స్ తీసుకోకూడదు మరీ రిస్కీ ట్రేడ్ అయితే మైట్ బి అబౌవ్ 14,000 పైన అయితే కాల్ ఆప్షన్ ని సెల్ చేయడానికి ప్రయత్నించవచ్చు ఒకవేళ 14,000 లెవెల్ టెస్ట్ చేసి ఆ లెవెల్ సస్టైన్ అవ్వకపోతే మైట్ బి రిస్కీ ట్రేడర్స్ 14,000 దగ్గర 13,600 పుట్ ఆప్షన్ కాస్తే ట్రై చేయొచ్చు ఓకే అండి ఇవాళ మనకు ఈ విశాఖ నగరం నుంచి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి కొద్దిగా టెలిఫోన్ కాల్స్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది సో అందువలన పూర్తిగా మెయిల్స్ ఆధారంగానే మనం ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం మెయిల్స్ అయితే పుంఖాను పుంఖాలుగా అందుతున్నాయి మొదటి మెయిల్ తీసుకుందాం ఎంజిఎల్ గురించి అడుగుతున్నారు శ్రీధర్ ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ తెలిసిందే సో 60 షేర్లు ఆయన 870 రూపాయల్లో తీసుకున్నారు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా ఈ ప్రాఫిట్స్ ని మరింతగా రైడ్ చేయొచ్చా కుటుంబరావు గారు హోల్డ్ చేయమంటానండి ఎంజిఎల్ ఇంకా పెరిగే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎంజిఎల్ అదే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఎందుకంటే సిటీ గ్యాస్ అనే నెట్వర్క్ అనేది ఇన్ ప్లేస్ అండ్ ఇంకా పెరుగుతుంది అండ్ ఇప్పుడు ఎంజిఎల్ ఇస్ ఇన్ 1082 అక్కడ ట్రేడ్ అవుతుంది కెన్ టచ్ న్యూ హై అనమాట 1200 ఇన్ నెక్స్ట్ 1 to 2 మంత్స్ హోల్డ్ అంటాం సో హోల్డ్ చేయండి మంచి లాభాలు ఉన్నారు కంగ్రాచులేషన్స్ రవీంద్ర చలువాది రవీంద్ర పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆయనకు మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఎలాటాయి 50 షేర్లు సో ఇందులో 40 షేర్లు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు 100% ప్రాఫిట్ మిగతా 10 షేర్లు కూడా అమ్మేయచ్చా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా బాలగారు
యా ప్రాఫిట్ బుక్ చేశారు కాబట్టి మిగతా టైం షేర్స్ ఉంచమనే చెప్తానండి. ఎందుకంటే మిసెస్ బెక్టర్ ఫుడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ కంటిన్యూస్ సప్లయర్ టు క్యూఎస్ఆర్స్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కుకీస్ అండ్ యూనో హై ఎండ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా యూనో క్రీమికా అనే బ్రాండ్ అంతా. సో ఆల్ ఇన్ ఆల్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేశారు కాబట్టి మిగతా ఉంచమని చెప్తానండి. ఓకే అండి. శ్రావణ్ రెడ్డి మెయిల్ పంపించారు, ఇయర్ ఎండ్ నోట్ అప్రిసియేషన్ నోట్ అట. ఆయన 1 ఇయర్ అయింది అట స్టాక్ మార్కెట్స్లోకి వచ్చి. సో టీవీ 5 ద్వారా సబ్జెక్ట్ నేర్చుకున్నారట. లాస్ట్ 1 ఇయర్లో 800,000 రూపాయల లాభాన్ని ఆయన సంపాదించారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే కావాల్సింది ఉంటుందండి, మన కార్యక్రమం లక్ష్యం పూర్తిగా నెరవేరింది. మీలాంటి వారికి లాభాలు ఇవ్వడం కంటే ఈ సమాజానికి స్టాక్ మార్కెట్ల ద్వారా సంపద సృష్టించి పెట్టడం కంటే అంతకంటే కావాల్సిందే లేదు. సో టీవీ 5 లక్ష్యం నెరవేరింది. టీవీ 5 పెట్టిన పర్పస్ సార్థకమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ ప్రక్రియ కొనసాగుతుంది. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి అండ్ కొద్దిగా ఇక్కడ నెట్ డిలే కారణంగా నాకు ఇంకా ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపించడం లేదు. సో మార్కెట్స్ అయితే డెఫినెట్లీ పాజిటివ్గా ప్రారంభమవుతున్నాయి. అండ్ ఇవాళ 14K నిఫ్టీ చూస్తుందా, ఇది ఇవాళ ట్రేడింగ్ సంబంధించి. ఎందుకంటే ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 13,996 వరకు వెళ్ళింది. సో 14Kని టచ్ చేసింది దాదాపుగా. సో మనం 13,958 కనిపిస్తుంది, 964 కనిపిస్తుంది ఇప్పుడు నిఫ్టీకి సంబంధించి ప్రీ ఓపెనింగ్లో. సో లెట్ అస్ సీ, మరి కొద్దిసేపట్లో మనకు పూర్తి ఓపెనింగ్ సిద్ధంగా ఉంది 915కి. ఈలోగా మరికొన్ని మెయిల్స్ చదువుదాం. సో నెక్స్ట్ మెయిల్ నరేంద్ర వర్మ, నాల్కో షేర్స్ కొన్నారట ఆయన ఆప్షన్స్లో. జనవరి ఎక్స్పైరీ 45 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. సో ఈజ్ ఇట్ ఏ గుడ్ బెట్ అని అడుగుతున్నారు నరేంద్ర వర్మ. కుటుంబరావు మీరు ఎక్కువగా మెటల్స్ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి నాల్కో పుట్ ఆప్షన్ సారీ కాల్ ఆప్షన్ ఏం చేయొచ్చు? 45 రూపీస్ కాల్ ఆప్షన్ హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే బట్ డిసెంబర్ సిరీస్ లో బాగా పెరిగింది, 42-44 దగ్గరే బాగా రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేయటం చూసాం. బట్ రోల్ ఓవర్ తర్వాత అనమాట మేబీ 43-43 ఆఫ్ పైన ట్రేడ్ అయితే కనుక ఆల్ ది వే 48-49 దాకా వెళ్తుంది. ఎస్ ఆఫ్ లో హోల్డ్ చేయమంటాను. చార్ట్ కూడా వెరీ మచ్ సిమిలర్ టు సెయిల్ అండి. సెయిల్ ఎట్లా పెరిగిందో ఇది కూడా అదే విధంగా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో నాలుగు కాల్ ఆప్షన్ మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. శ్రవంతి అడుగుతున్నారు, ఎస్బీఐ కొన్నారట 163 రూపాయల్లో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, వెయిట్ చేయొచ్చా? అలాగే ఐఆర్సీటీసీ ఇక్కడ కొనుక్కోవచ్చా? ఐఆర్సీటీసీ గురించి కుటుంబరావు చెప్తారు, ఎస్బీఐ గురించి సుందరరాజ గారు 163లో కొన్నది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఎస్బీఐ లో 163 అంటే మంచి రేట్ అండి, మంచి టైమింగ్, టైమింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. నా ఉద్దేశం అయితే ఎస్బీఐ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది, మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి నా ఉద్దేశం ఎస్బీఐని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం డల్ గా ఉండదు. సో యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఐఆర్సీటీసీ కొంచెం డల్ గా ఉండొచ్చండి. ఎందుకంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ లో రేట్ లో ఇవ్వటం తోటి స్టాక్ 1400 దగ్గరే ట్రేడ్ అవుతుంది. మనం చూసాం పాండమిక్ ముందు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవర్డ్ స్టాక్స్ అది, 1900 దాకా కూడా వెళ్ళటం చూసాం మనం. బట్ ఇప్పుడు మాత్రం ఒక బేసిక్ రేంజ్ అనమాట, 1350-1500 మధ్యలో మూవ్ అవ్వచ్చు. ప్రిఫరబ్లీ మోర్ అగ్రెసివ్ రిటర్న్స్ కావాలంటే ఒక ఐటీ వెంకట్ ఎస్ఐపి చేస్తున్నారు బాలగారు, జేబీ కెమికల్స్, టీడీ పవర్, యూనియన్ బ్యాంక్ అండ్ వరల్డ్ ట్యామ్. సో ఈ నాలుగు స్టాక్స్ లోనూ ఆయన ఎస్ఐపి చేస్తున్నారు, కంటిన్యూ చేయమంటారా? అన్ని కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారట. ఐ థింక్ జేబీ కెమికల్స్ యూ కెన్ కంటిన్యూ అండి, బట్ టీడీ పవర్, వరల్డ్ ట్యామ్ ఇటువంటివి ఎస్ఐపి చేసేవి కాదు. వెన్ ఎవర్ హీ గెట్స్ ఆల్రెడీ చేశారు ప్రాఫిట్స్ లో ఉంటే మంచిదే,
బట్ ఐ థింక్ ఇటువంటి వాటిలో మాత్రం తరచుగా ప్రాఫిట్లు బుక్ చేస్తామని బుక్ చేయమని చెప్తాను ఎందుకంటే జేబీ నౌ ఈజ్ కంప్లీట్లీ ఓన్ బై ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అండ్ ఇట్స్ ఎ మిడ్ క్యాప్ ఫార్మస్యూటికల్ కంపెనీ బట్ మిగతా మూడు మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం తీసుకోమని చెప్తానండి ఓకే అండి సంపత్ వెబినార్స్ కండక్ట్ చేయండి మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు బాలగారు కుటుంబరావు గారు అని అడుగుతున్నారు తప్పకుండా అండి చాలామంది మళ్ళీ అడగటం జరుగుతుంది వెబినార్స్ కండక్ట్ చేయమని సో ఒక రెండు నెలలు గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా 2021లో పోస్ట్ సంక్రాంతి ప్లాన్ చేస్తున్నాం సో దట్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి కాబట్టి అండ్ మార్కెట్స్ కూడా బడ్జెట్ దగ్గర పడుతూ ఉంటుంది సో ఆ సమయంలో ఎక్కువ మంది కొంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు తప్పకుండా మనం జనవరి 3rd-4th వీక్స్లో వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం బామర్ లారీ గురించి అడుగుతున్నారు పి శాస్త్రి బామర్ లారీ హోల్డ్ చేస్తున్నారట 139లో రెండు సంవత్సరాలుగా బోనస్ కమ్ బోనస్ అనుకుంటాను ఇప్పుడు 132 ఉంది ఏం చేయమంటారు స్టేబుల్ కంపెనీ అండి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇప్పుడు బ్రో ట్రాక్ చేస్తున్నారా బామర్ లారీ ట్రాక్ చేస్తున్నానండి ఇన్ఫాక్ట్ ఐ హావ్ సమ్ స్టాక్స్ ఆల్సో అండ్ స్మాల్ క్వాంటిటీ యాన్యువల్ రిపోర్ట్ అది కూడా చూశాను స్టాక్ ఇస్ ఇన్ కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ వెల్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పిఎస్యూ స్టాక్స్ లో అంత ఇంట్రెస్ట్ లేదు ఇది కూడా ఏదన్నా డైవర్స్ట్మెంట్ ఇదంతా కూడా న్యూస్ వస్తే కనుక స్టాక్ ఒకసారి 160-170 లెవెల్స్ కెళ్ళొచ్చు ఎందుకంటే 145 ఇస్ ద కీ పాయింట్ అండి ఆ లెవెల్ క్రాస్ అయితే కనుక బాగా అగ్రెసివ్ గా పైకి వస్తుంది స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఓకే అండి ప్రశాంతి పిఎన్బి ఫైన్ ఆర్గానిక్స్ అండ్ నవీన్ ఫ్లోరైన్ ఇవి 1 ఇయర్ కోసం కొందాం అనుకుంటున్నారు నవీన్ ఫ్లోరైన్ అయితే ఎక్సలెంట్ పిక్ అండి అందులో ఎటువంటి సందేహం లేదు 1 ఇయర్ కోసం ఆర్ 2 ఇయర్స్ కోసం 3 ఇయర్స్ కోసం కొనదగిన స్టాక్ బాలగారు పిఎన్బి అండ్ ఫైన్ ఆర్గానిక్స్ కొనొచ్చా ఫైన్ ఆర్గానిక్స్ డెఫినెట్లీ కొనొచ్చండి కానీ పిఎన్బి కరెంట్లీ ఒకవేళ కొన్నా కానీ మేబీ అరౌండ్ 15-20% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బుక్ చేసుకుని చెప్తాను ఫైన్ ఆర్గానిక్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద రేర్ కంపెనీస్ కాబట్టి నవీన్ ఫ్లోరిన్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ మాత్రం 1-2 ఇయర్ వ్యూతో ఉంచుకోవచ్చు పిఎన్బి కొన్నా కానీ షార్టర్ పీరియడ్ లో ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 15-20% బుక్ చేయమని చెప్తాను రైట్ సతీష్ కుమార్ ధనుక అగ్రి 779 రూపాయల దగ్గర కొన్నారు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు షార్ట్ టర్మ్ కోసం సుందర్ గారు ధనుక అగ్రి ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక 750 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది ఈ వారంలో చూస్తే కనుక ఒక మేజర్ స్పర్ట్ కూడా రావటము టెక్నికల్ గా ఒక బ్రేక్అవుట్ కూడా రావడం మనం చూస్తున్నాము ధనుక అగ్రి సో షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక కొంచెం హోల్డ్ చేస్తే ఇంచుమించు 870-900 వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉంది కాబట్టి ధనుక అగ్రిని హోల్డ్ చేయొచ్చు సో హోల్డ్ చేయండి ధనుక అగ్రిని వాసుదేవరావు రెప్కో హోమ్ ఫైనాన్స్ ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు ఆయన 100 షేర్లు కొన్నారు 200 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా బాలగారు రెప్కో హోమ్ ఫైనాన్స్ ఆఫ్ ఆల్ ది హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్స్ ఎ క్వాలిటీ అండ్ డీసెంట్ మేనేజ్మెంట్ అండి బట్ స్టాక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకున్న అంతగా రిటర్న్ ఇచ్చిన దాఖలాలు మనకు కనపడలేదు సో ఆల్రెడీ ఒకవేళ కొనింటే కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇప్పుడే మనకి హౌసింగ్ స్టాక్స్ స్టార్టెడ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి బట్ అదర్వైజ్ అందులో ఉండాలంటే మాత్రం హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇటువంటివి ఎంచుకుంటే బెటర్ అనే అనిపిస్తుంది ఎక్కడన్నా స్లైట్ గా ప్రాఫిట్ వస్తే మాత్రం బుక్ చేసి వాటిలోకి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు ఓకే మరొక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ గురించి అడుగుతున్నారు భరత్ కుమార్ ఈసారి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఆయన 100 షేర్లు 230లో కొన్నారు అలాగే డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారు అస్ట్వైల్ కంపెనీ 52 రూపీస్లో 500 షేర్లు కుటుంబరావు బాగా డిసప్పాయింట్ చేసిన స్టాక్స్ రెండు కూడా సరే డిహెచ్ఎఫ్ఎల్ ఈజ్ ఎ స్కామ్ టెయింటెడ్ కంపెనీ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా రిటైల్ పార్టిసిపేషన్ పెరిగిన కంపెనీ ఏం చేయొచ్చు స్పెక్యులేటివ్ స్టాక్ అండి మనం చూస్తున్నాం అనమాట మేనేజ్మెంట్ కన్సర్న్స్ కూడా ఉండటం బట్టి వొలటిలిటీ చాలా ఎక్కువ ఉన్న స్టాక్ దాదాపు 100 రూపాయల దాకా పడి కూడా రికవర్ అయింది బట్ రీసెంట్లీ కాస్త ఎసెట్ రీస్ట్రక్చరింగ్ చేయడంలో కంపెనీ బెటర్ షేప్ లో ఉందని చెప్పేసి అని అంటున్నారు మేబీ షార్ట్ టర్మ్ ర్యాలీ ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ లో కెన్ కమ్ అప్ టు 265-270 లెవెల్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను
డిహెచ్ఎఫ్ఎల్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, అది ఓపెన్ తీసుకుంటుందా పిరమల్ తీసుకుంటుందా అని ఫైనల్ కావాలి. బట్ ఒక మార్కెట్ టాక్ ఏంటంటే ఈ సెట్ ఆల్ అదానీ గ్రూప్ సక్సీడ్ అవ్వగలిగితే ఇన్ సమ్ మేనర్ ఆర్ అదర్ డిహెచ్ఎఫ్ఎల్ కెన్ రికవర్ వెరీ ఫాస్ట్ అని చెప్పేసి అని అన్నారు. ప్యూర్లీ అవుట్ అండ్ అవుట్ స్పెక్యులేటివ్ బెట్ అండి. ఓకే అండి, ఒక మెయిల్ తర్వాత మనం విరామం తీసుకుందాం. టీసీఎస్ బైబ్యాక్ గురించి అడుగుతున్నారు సత్యనారాయణ మూర్తి. టీఎస్ఎన్ మూర్తి గారు, అవాయిడ్ చేయొచ్చా బైబ్యాక్ని, ఏం చేయొచ్చు, బైబ్యాక్లో సబ్మిట్ చేయొచ్చా, బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ అండి. అట్లీస్ట్ యూనో ఒకవేళ షేర్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బైబ్యాక్లో కూడా పార్టిసిపేట్ చేసి మిగతా ఉంచుకోవచ్చు. మనం బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తే అంతా యాక్సెప్ట్ అవుతామని డెఫినెట్లీ నమ్మకం లేదు కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ. లేదు కొద్దిగానే క్వాంటిటీ ఉంటే యాజ్ అ రీటైల్ ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇప్పుడు మార్కెట్ మార్కెట్ ప్రైస్ కి. అదే అంటున్నాను, అందుకనే క్వాంటిటీ ఉంటే ఏదైతే మనకి బైబ్యాక్ ఎలిజిబిలిటీ ఉంటుందో అది డెఫినెట్లీ ఇచ్చేసి డెఫినెట్లీ మిగతా ఉంచుకోవచ్చు. ఇంత నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండి. 3200-3400 జోన్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, సో హోల్డ్ చేయండి. మీరు అన్న మీ ఒపీనియన్ కరెక్టే, హోల్డ్ చేయొచ్చు అనేది మీ అభిప్రాయం కూడా కనిపిస్తుంది. కాబట్టి టీసీఎస్లో బైబ్యాక్లో మీరు షేర్స్ని ఆఫర్ చేయాల్సిన అవసరం కనపడలేదు ప్రస్తుతానికి. చిన్న విరామం, విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్తో కలుద్దాం. టీవీ ఫైవ్స్ ప్రౌడ్ ప్రజెంటేషన్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. మార్కెట్స్ ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొద్ది సెకండ్లలో మార్కెట్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది అండ్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. 14,000 మార్కును నిఫ్టీ ఇవాళ టెస్ట్ చేయబోతోంది. 14,000 మార్క్ టచ్ చేసి వెనక వస్తుందా, లేకపోతే టచ్ చేసి పైకి వెళ్తుందా, లేదా ఆ మార్కును రీచ్ కాలేదా, ఇది ఇవాళ ట్రేడింగ్కి సంబంధించిన అతిపెద్ద ప్రశ్న. ఈలోగా కొన్ని మెయిల్స్ చూద్దాం. కెల్టన్ టెక్నాలజీస్ పీవీఎన్ రావు, డాక్టర్ పీవీఎన్ రావు అడుగుతున్నారు, ఈ రేట్లో కొనొచ్చా? ఎందుకండి చాలా కంపెనీలు చాలా మంచి స్టాక్స్ ఐటీ రంగానికి సంబంధించినవి మనకు అందుబాటులో ఉన్నాయి, ఈవెన్ విత్ ఇన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బిర్లా సాఫ్ట్ లాంటి కంపెనీస్. సో అటువంటి స్టాక్స్ని కరెక్షన్లో కొనండి, రిస్కీ బెట్స్ జోన్కి వెళ్ళొద్దండి దయచేసి. సో హై రిస్క్ తీసుకుంటారట 1 lakh rupees ఫణికుమార్ రాజు. 1 lakh rupees పోయినా పర్లేదు, వర్స్ట్ కేస్ అయినా ఓకే, కానీ మల్టీ బ్యాగర్స్ కావాలట. కుటుంబరావు ఏమైనా అటువంటి రికమెండేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? హై రిస్క్ అంటే నేను హెచ్సిఎల్పీనే కొనమంటానండి. హెచ్సిఎల్పీ ఎంఓసీ ఏదైతే ఉందో అదే కొనమంటాను. నిన్న సర్కిట్ లో ఉంది, బట్ 350+ చేసి 52-week హై అనమాట, క్రాస్ అయితే ఇంకా పెరుగుతుంది, అది కొనమాట. ఆయన హై రిస్క్ అంటున్నారు కాబట్టి 31,000. ఓకే అండి, 31,415 కనిపిస్తోంది మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. నిఫ్టీ మాత్రం స్వల్ప లాభంతోనే ప్రారంభమైంది, అన్లైక్ ఎస్సీఎక్స్ నిఫ్టీ 13,947 పాయింట్ల స్థాయి కనిపిస్తుంది ప్రస్తుతం. సెన్సెక్స్ 33 పాయింట్లు, అలాగే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కంపారిటివ్లీ స్ట్రాంగ్గా ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ 0.5% పెరిగింది. ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్. అలాగే మిడ్ క్యాప్స్లో యాక్షన్ కనిపిస్తుంది మనకు. అండ్ ఒకసారి నిఫ్టీ స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ స్టాక్స్లో మనకు గెయినర్స్ లిస్ట్లో యూపీఎల్ ఉంది, 1.8% పెరిగింది. కోల్ ఇండియా 1.7% పెరిగింది. ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ 1% పెరిగింది. అలాగే టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ అమాంగ్ ది నిఫ్టీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా 1% పెరిగింది, బంధన్ బ్యాంక్ 1% పెరిగింది ఆల్మోస్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్, ఐసిఐసిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్. అలాగే లూజర్స్ లిస్ట్ చూద్దాం ఒకసారి. లూజర్స్ లిస్ట్లో బ్యాంక్ స్టాక్స్లో ఎస్బీఐ మాత్రమే స్వల్ప నష్టంతో కనిపిస్తుంది. అండ్ అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్ బ్రిటానియా 0.3% నష్టం, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, టాటా మోటార్స్ అన్నీ వెరీ మైనర్ లాసెస్ కనిపిస్తున్నాయి వీటిలో. అండ్ లెటస్ సీ మిడ్ క్యాప్స్. మిడ్ క్యాప్స్లో ఫిన్వెక్స్ కేబుల్స్ 4.6% నష్టం, కోరమాండల్ 4% నష్టంతో ఉంది, టాటా కమ్యూనికేషన్స్ 3.2%, అలాగే టీవీ టుడే, అవంతి ఫీడ్స్, పాలీ మెడిక్యూర్, సిసిఎల్ ప్రొడక్ట్స్, కోఫోర్జ్,
ఇవి మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. బట్ బజింగ్ స్టాక్స్ ఏంటి గైనర్స్ లిస్ట్లో? ఈఐడి ప్యారీ 5.5% నిన్న కూడా బాగా పెరిగిన స్టాక్ ఇది, ఇవాళ మరొక 4% పెరిగింది. జిందాల్ స్టెయిన్లెస్, హైడెల్బర్గ్ సిమెంట్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంజనీర్స్ టెక్నాలజీస్, సుజలాన్ ఎనర్జీ, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఓపెనింగ్ ట్రేడ్ ఏదన్నా కనిపిస్తుందా అవకాశం కుటుంబరావు గారు? బట్టి చూస్తుంటే కనుక డెఫినెట్లీ ఐటీసీ మైట్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ప్రీ ఓపెన్ లోను బాగా పెర్ఫామ్ చేసింది, ఇప్పుడు ఓపెనింగ్ తర్వాత కూడా 230 ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఇఫ్ ఇట్ సస్టైన్స్ అబౌట్ 210-212 మధ్యలో సస్టైన్ అయితే కనుక ఎండ్ ఆఫ్ ది డే 220 క్రాస్ అవ్వచ్చు. ఓకే అండి, సో ఐటీసీలో లాంగ్ పొజిషన్ సజెస్ట్ చేస్తున్నారు. సుందరరాజు గారు, మీరు ఎటువంటి ఓపెనింగ్ ట్రేడ్ ని రికమెండ్ చేస్తారు ఈ సమయంలో? యువర్ 920 కాల్. 14,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రిస్కీ ట్రేడర్స్ మేడ్ బి పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. తీసుకొని ఇవాళ క్లోజింగ్ చూసి క్లోజింగ్ కనుక వీక్ గా ఉందంటే పుట్ ఆప్షన్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ క్లోజింగ్ కనుక మార్కెట్ ఏమైనా కొంచెం రికవర్ అవుతే కనుక పుట్ ఆప్షన్ ని స్టాప్ లాస్ ఎగ్జిట్ అవచ్చు. బట్ ఓవరాల్ గా పుట్ ఆప్షన్ ని అటెంప్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే అండి, రమేష్ కుమార్ మెయిల్ పంపించారు. ఆయన దగ్గర ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయట 500 షేర్లు 652 రూపాయల్లో, ఇప్పుడు 820 దగ్గర ఉంది, 25% ప్రాఫిట్లో ఉన్నారు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్? బాలగారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ సైడ్ బైక్స్ మురుగప్ప గ్రూప్ కంపెనీ. సో 500 షేర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ యూనో 600 ఆర్డ్ లెవెల్స్ టు 800 ప్లస్ లెవెల్స్ లో ఐ థింక్ 25% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఒక 20% స్టాక్ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టాక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ గుడ్ ఏ కంపెనీ, 20% అంటే 100 షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసి మిగతా 400 డెఫినెట్లీ ఉంచమని చెప్తాను. ఓకే అండి, ఈ ప్రశ్న సుందర్ గారికి. రవీంద్ర అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఈ షేర్స్ 135 రూపాయల దగ్గర కొన్నారు, నెక్స్ట్ 1 ఇయర్ లో ఈ ప్రైస్ వచ్చేస్తుందా లేదా అమ్మేసుకోవచ్చా ఇక్కడ ఐడిఎఫ్సి లిమిటెడ్? బాగా వీక్ గా ఉందండి, లాస్ట్ 1 ఇయర్ ప్రీవియస్ గా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ మధ్య ఒక చిన్న స్వల్ప రికవరీ వచ్చింది కానీ ఆ ఇన్వెస్టర్ రేట్ రాకపోవచ్చండి. నా ఉద్దేశం అయితే చిన్న రైస్ లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది ఐడిఎఫ్సిని. ఓకే అండి, నరేష్ రెడ్డి అడుగుతున్నారు, సుమి కెమ్ 293 రూపాయల్లో, సీక్వెంట్ సైంటిఫిక్ 169, కోపరాన్ 143 కొన్నారు. ఫండమెంటలీ మంచి కంపెనీస్ అయినా ఏదైనా స్టాప్ లాస్ లాంటివి మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా కుటుంబరావు గారు? సీక్వెంట్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎనిమల్ వెటర్నరీ దీంట్లో మెడిసిన్స్ లో ఇట్లో అనమాట, దే హ్యావ్ వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్షిప్. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా టేక్ ఓవర్ చేశారు కాబట్టి కంపెనీని. కోప్రాన్ ఇది వరక బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ కానీ రీసెంట్లీ అన్ని ఫార్మా స్టాక్స్ తో పాటు పెరిగిన స్టాక్, ప్రిఫరబ్లీ దాని నుంచి బెటర్ టెస్టెడ్ స్టాక్ లైక్ నాట్కోకో దేనికన్నా షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని చెప్పాను. ఓకే అండి, ఇందాక ఎవరో బామర్ లారీ గురించి అడిగారు, సో 3.5% నష్టంతో ఇవాళ ట్రేడ్లో కనిపిస్తోంది. అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ 5% నష్టపోయింది. ఎంఎంటీసీ, ఓరియంట్ రిఫ్రాక్టరీ, స్పైస్ జెట్, నేషనల్ ఫెర్టిలైజర్స్, కర్ణాటక బ్యాంక్ ఇవన్నీ మనకు నష్టాల్లో ఉన్న స్టాక్స్లో కనిపిస్తున్నాయి. తర్వాత ప్రవీణ్ అడుగుతున్నారు, సన్ టీవీ అండ్ కేఆర్బిఎల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా బాలగారు? యా, నాట్ అ బ్యాడ్ డే అండి. కేఆర్బిఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్ అండ్ సన్ టీవీ మీడియాలో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్. అంటే మనకి చాయిస్ పెద్దగా లేదు మీడియా అంటే, అట్లీస్ట్ బ్రాడ్కాస్ట్ మీడియాలో జీ టీవీ అండ్ సన్ టీవీ కాబట్టి. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ద నెక్స్ట్ 1 మంత్ కొనుక్కోవచ్చు. అలాగే మీరే చెప్పండి, దివీస్ ల్యాబ్స్ వెంకట్ అడుగుతున్నారు, 1 ఇయర్ కోసం ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా ఇక్కడ? చేయమంటానండి, డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ చాయిస్ టు డూ ఎస్ఐపి. స్టాక్ ఎక్కడి నుంచి కూడా స్టడీగా ఇట్ కెన్ గివ్ అనదర్ 25-30% రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 3-4 quarters అండి. లాస్ట్ 2-3 డేస్ లో బాగా
మంచి అప్రిసియేషన్ కూడా మనకు దివీస్ ల్యాబ్స్ లో కనిపించింది ప్రైస్ పరంగా. రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు ఫణి కుమార్. ఆయన గత 2 సంవత్సరాలుగా స్ట్రక్ అయిపోయారట 175 రూపాయల్లో. రెయిన్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? లెవెల్స్ లో ఆయన ఇదివరకు స్టక్ అయి ఉంటే యావరేజ్ కూడా చేయమంటానండి. స్టాక్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్రేక్అవుట్ అండి, అది బిగ్ బ్రేక్అవుట్. ఆయన ప్రైస్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అండ్ రీసెంట్లీ హ్యూజ్ డెలివరీ వాల్యూమ్స్ కూడా స్టాక్ లో అబ్జర్వ్ చేశాను. డెఫినెట్లీ హోల్డ్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ ఫండ్స్ యాడ్ సమ్ మోర్ అని చెప్పేసి అని అంట. ఓకే అండి. సో నిఫ్టీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ 19 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అండ్ సెన్సెక్స్ కూడా నష్టాల్లోకి జారుకుంది. ఇతర ఏషియన్ మార్కెట్స్లో మనకి స్ట్రెంత్ కనిపిస్తున్నప్పటికీ మన మార్కెట్స్ మేబీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేదా మేబీ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. ఎందుకంటే హ్యూజ్ లాంగ్ పొజిషన్స్ బిల్డ్ అయి ఉన్న సమయం కాబట్టి 13,906. సో 14,000 వెళుతుందా ఇవాళ లేదా అనేది ఇంకా చాలా సమయం మిగిలింది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి ఉదయం ప్రభాత ప్రసారంలో కలుద్దాం. చూస్తూ ఉండండి TV5.